malnutrition is the first factor. Most common భోజన ఎనిమిది మంది 30 కేజీలు బియ్యం అది కూడా నడుచుకుంటూ తీసుకుంటుంది ఏం సరిపోతుంది ఏ కేసు చూసినా ఎనిమిక్ అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రం లేదు, అంగన్వాడీ లేదు, ఇది కూడా లేదు. ఖచ్చితంగా అంగన్వాడీ లేవు కాబట్టి అసలు సప్లిమెంట్స్ లేవు. 30 కేజీలు బియ్యం అనేది 8 మంది 30 కేజీలు బియ్యం సరిపో. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సంథింగ్ అలా వాట్ ఆర్ ది డూయింగ్ విత్ ఐటీ ఇయర్స్ చాలా సీరియస్ చూసుకుంటుంది. 104 కూడా అంతంత మాత్రమే 11 మండలాలకు కలిపి 7108 ఆ 7108 కూడా వర్కింగ్ కండిషన్స్ ఉండవే ఉన్నాయి. వర్కింగ్ కండిషన్స్లో డీజల్ డీజల్ కి డబ్బులు లేక మీరు మీ హాస్పిటల్ నుంచి డబ్బులు ఇవ్వాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. అప్పటి డీజల్ లేరు, డ్రైవర్ బైక్లు 108 సరికి పని చేయవు, ఉండేటి తక్కువ. 104 పరిస్థితి పోయే పరిస్థితి లేవు, పనిచేసే పరిస్థితి ఎంత సార్ డాక్టర్కి కేసులు టోటల్ అందరినీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వచ్చింది అంటే ఎనీమిక్ అంత దారుణంగా ఉన్న పరిస్థితి పంపిస్తాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 1.5 ఇయర్ దిస్ ఇస్ మై థర్డ్ విజిట్
ఒకసారి 16 మంది కాలు వాపు బాధితో చనిపోయింది. చింతూరులో 15 మంది కాలు వ్యాపు బాధితో చేశారు. 25 పీపుల్ డైడ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. 25 మంది మాల్ న్యూట్రిషన్తో చనిపోయింది. దెన్ దిస్ ఇస్ ద థర్డ్ కేస్. మళ్ళీ 16 మంది ఈ పొద్దు విషజ్వరాలు మలేరియాలతో ఇప్పుడు డైనమిక్ అయి మళ్ళా చనిపోతున్నారు. మాల్ న్యూట్రిషన్ ఇస్ పీరియాడిక్లీ రిపీటింగ్. అంతే కదా అంతా కూడా రాసుకోండి. ఉపక్యమో డాక్టర్లు ఏజెన్సీ ప్రాంతానికి రాదు అని అంటారు. వీళ్ళందరికీ వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. మరోవైపు చూస్తే 3 ఏళ్ళు అయిపోయింది డాక్టర్లకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చి పిలిస్తే ఏ డాక్టర్ అయినా కానీ ఇక్కడ ఉత్సాహంగా పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. రాదు. కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళ డాక్టర్లను కొంతమందిని తీసుకుంటారు. వాళ్ళ జీతాలు 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 1 నెల జీతం ఇస్తారు. అది కూడా 3 సంవత్సరాల నుంచి 39,000 జీతం ఇస్తూ ఉన్నారు. వాళ్ళేమో లేటెస్ట్ జియో ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 52,000 ఇవ్వాలి. ఆ 52,000 సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మాకు ఇవ్వాలి కదా అని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటే కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి 52,000 ఇస్తారు. 3 ఏళ్ళ కింద నుంచి పనిచేసే వాళ్ళకి 39,000 ఇస్తారు. డాక్టర్లు లేరు. డాక్టర్లు ఉండరు. 108లు సరిగ్గా పనిచేయవు. 108 నెంబర్లు తక్కువ ఉన్నాయి. చివరికి డీజిల్ కూడా డబ్బులు లేక డాక్టర్లు ఇక్కడ హాస్పిటలే సబ్సిడైజ్ చేయాల్సి ఆ హాస్పిటలే పెట్రోల్ బంకుల్లో వనరులు పెట్రోల్ బంకులతో మాట్లాడాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో ఇక్కడ 108 నడుస్తా ఉంది. బియ్యం కూడా 8 మంది అసలు 30 కేజీలు బియ్యం ఏం సరిపోతుంది? అందరి పిల్లలకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చిన్న పిల్లలు నడుచుకొని పోయి తెచ్చుకునేదానికి 2 గంటలు ఒక్కోసారి నడుచుకొని పోయి తెచ్చుకునేదాన్ని 2 గంటలు పడతాము. 2 గంటలు 4 గంటలు ఉపాధి హామీ పనులు లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈ పాలన జస్టిఫై చేసుకునేదానికి అది చెప్పరు. 1.5 సంవత్సరంలో దిస్ ఇస్ నేను 3వసారి ఈ రంపచోడవరం ప్రాంతానికి రావడం. కాళ్ళ వాపుతో చనిపోతే 16 మంది, మాల్ న్యూట్రిషన్తో 25 మంది, ఇప్పుడు మళ్ళీ జ్వరాలు మాల్ న్యూట్రిషన్తో మళ్ళీ ఇవాళ 17 మంది రిపీటెడ్గా మాల్ న్యూట్రిషన్, రిపీటెడ్గా పన్ను లేకపోవడము, రిపీటెడ్గా బియ్యం సరిపోకపోవడము, రిపీటెడ్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా దాని గురించి అడ్రస్ చేయరు. అడ్రస్ చేయకపోగా ఏదో ఒకటి వైల్డ్ స్టేట్మెంట్లు, ఒకడు మూఢనమ్మకాలతో చనిపోతున్నారని ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకొకడు ఏమో ఫుడ్ పాయిజనింగ్ అని ఇంకొకటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకొకరు ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం. అసలు ఎప్పుడన్నా ఇటు వచ్చి వీళ్ళ పేషెంట్లతో మాట్లాడి వీళ్ళు ఎందుకు జరిగిపోతున్నారు అని చెప్పి అడిగి విచారం చేసి వీళ్ళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉన్న పరిస్థితి ఏమిటి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రోడ్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. 70 కుటుంబాలు అక్కడ ఉంటే 70 కుటుంబాలు ఇస్ నాట్ స్మాల్. డెబ్బై 75 కుటుంబాలు ఉంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. 350 మంది జనాభా ఉంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ పాపులేషన్. దానికి అది చేయకోకుండా అన్ని జస్టిఫికేషన్ ఏఎన్సీ ప్రాంతాల్లో డాక్టర్లు రారు అని వాళ్ళంతా వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వరు. నోటిఫికేషన్ ఇచ్చినారా? 3 సంవత్సరాలు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వడం ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే రెడీగా ఉండేదానికి ఎగ్జామ్స్ రాసి వచ్చేదానికి రెడీగా ఉంది. ఉన్న డాక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటాము. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న డాక్టర్లకు
జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడంలా, మూడు నెలలకు ఒకసారి జీతాలు. ఆ జీతాలు కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఒకటి చెప్తే స్టేట్ గవర్నమెంట్ ఇంకో రకంగా జీతాలు తక్కువ ఇస్తుంది. డాక్టర్లు లేరు, అంబులెన్సులు సరిగ్గా లేవు. 11 మండలాలు ఉంటాయి, 7 అంబులెన్సులు, దాని పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. వాటర్ కూడా లేదు, జీతాలు దానికి డీజిల్ కూడా డాక్టర్లు మాట్లాడాల్సి ఉంది. ఇంత దారుణంగా ఉంది. ఐటీడీఏ మోస్ట్ ఇంపార్టెంట్, ఐటీడీఏ ఫండ్స్కి సంబంధించి, ఐటీడీఏ ఫండ్స్కి సంబంధించి సూపర్వైజ్ చేసేది ఎవరు? ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఎందుకు వేయలేదు? ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ వేస్తే న్యాచురల్గా ఐటీడీఏ ఫండ్స్ని సూపర్వైజ్ చేస్తారు. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉండాల్సింది ఎవరు? అందరు ఎమ్మెల్యేలు, అందరూ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్. అందరూ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిలే లేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ అది, కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ లేకపోవడం వల్ల ఐటీడీఏ ఫండ్స్ని సూపర్వైజ్ చేసేవాడు లేడు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాన్ని చెరగడుతున్నాడు. అవుట్ ఆఫ్ చిల్డ్రన్ మొత్తం వచ్చి 70 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు సార్. అంత చిల్డ్రన్ వచ్చి 4 పాజిటివ్ జనరల్గా ఈ ఏరియాలో తప్ప ఉంది సార్. సిక్కిల్స్ మీకు బియ్యం వస్తా ఉంది ఎన్ని కేజీలు? ఎంత మంది? 7 ఇక్కడికి 35 కేజీలు. అంటే ఒక్కొక్కరికి 5 కేజీలు ఇస్తారా? అది ఎన్ని కిలోమీటర్లు మీరు నడుచాలి? నడుచుకుంటూ పోవాలని కోసం అది గంటలు పోలేని పోతాం. గంట మీరు నడుచుకుంటూ పోతే మీ ఊరికి కాస్త దగ్గర, మీ ఊరికి ఇంటికి దగ్గర పోతుంది. ఎవరు కొంచెం దగ్గర కాబట్టి పిల్లలకు అన్నం బాగా పెట్టిందంటే అన్నం పెట్టిందంటే ఇంతమందికి ఎంత జాబ్ చేసుకుంటా ఉంటారు. అన్నం సరిపోవడం సరిపోతే చేసుకుంటారు మా కళ్ళు అంటే అదే ప్రతి
తిరిగాము బియ్యం ఇస్తున్నారా మనం మాల్న్యూట్రిషన్ భోజనం లేదనే కదా బియ్యం సరిపోవడం సరిపోతుందా పని చూసుకుంటున్నారు డాక్టర్ ఎప్పుడు మంగళవారం ఉంటే డాక్టర్లు కూడా వస్తారండి 104 లేదు 108 లేదు ఏం లేవండి లేకుంటే వారే వస్తారు బియ్యం కోసం ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం ఎంత దూరం నడుస్తాం ఎన్ని గంటలు గడ్డ సరే బాబు చివరా ఏడు మంది అంటున్నారు సరిపోతుందా బియ్యం ఓరో దాకలు ఉంటారు ఓరో దాంబలు తాగుతారు బియ్యం సరిపోవడం కాదు సరిపోవడం ఉపాధి గంటది గంటది బైక్ ఎండిపోతారు మీరు నడిచిపోవాలి మూడు గంట నాట అది నువ్వు పెద్దవాడు కాబట్టి కొంత ఆడోళ్ళు గిడోళ్ళు అయితే 200 పడుతుంది మూడానికి రావడానికి రోడ్లు లేవు ఎంతమంది చేసుకున్నారు మన ఊళ్ళో మన ఊళ్ళో ఎంతమంది చేసుకున్నారు 12 మంది చేశారండి ఎందుకు చనిపోయినారు అయితే అలా నెల పొందున అలాగే చచ్చిపోతున్నారు జ్వరము ఎందుకు చనిపోయినారు విరోచనాలు రావడం జ్వరాలు విరోచనాలు ఏం కారణం ఏం లేదు లేదు మనకి ఈ మాదిరి తిండి సరిగ్గా లేక ఇంకా ఇవన్నీ జరిగితే సరిపోతాం అంటే బోర్లు ఉన్నాయి బోరు నీళ్ళు సరిగ్గా లేవు ఎర్ర నీళ్ళు వస్తా ఉన్నాయి వేరే చోట బోర్లు వేయించాల్సింది వేయడం వేరే చోట బోర్ వేయించాలి వాళ్ళు ప్రభుత్వం వేయించడం నీళ్ళ ట్యాంక్ కడితే బాగుంటుంది ఇళ్ళకి ప్రతి ఇంటికి ఫిల్టర్ ఇప్పించిన ఊర్లో ఇచ్చారు ఊరి కరెంట్ లేదు కిరోసిన్ కూడా ఈ నెలకి ఇవ్వట్లేదు సార్
ఈ నెల పెన్షన్ కూడా రాలే. ఇప్పుడు ఆ పెన్షన్ దగ్గరికి మీరు పోయినప్పుడు 200 రూపాయలు జీసీసీ సబ్బులు కొంటేనే పెన్షన్ బియ్యం ఇస్తామని చెప్పి చెప్పి చెప్తున్నారు. సబ్బులు కొనకపోతే బియ్యం మీరు అంతేనా, సబ్బులు ఖచ్చితంగా కొంటేనే బియ్యం ఇచ్చేది అంతేనా. పని చూసుకుంటున్నారు లేకపోతే పర్వాలేదా? అమ్మ ఏజ్ 45 అని చెప్పి పెన్షన్ ఇవ్వడం ఎట బతుకుతా చెప్పండి. ఇది 45 చూడండి, పెన్షన్ లేదు లేదు ఇల్లు లేవు
పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంతమంది ఉన్నారు, కనీసము రొంపచోడవరం ఇది ఏరియా హాస్పిటల్, రొంపచోడవరం ఏరియా హాస్పిటల్, నర్సుల దగ్గరికి వెళ్ళండి. ఎన్ని రోజుల కిందట జీతాలు ఇచ్చినారో ఒకసారి అడగండి. జీతాలు ఇచ్చి నాలుగు నెలల కిందట జీతాలు ఇచ్చినారు. జీతాలు ఇవ్వడంలా నాలుగు నెలలకు ఒకసారి డాక్టర్లకు జీతాలు ఇస్తున్నారు, నాలుగు నెలలకు ఒకసారి నర్సులకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. డాక్టర్లు ఇక్కడ రావడం లేదు అని చెప్పి తప్పించుకునే మార్గాలు చేస్తారు. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ ఇవ్వాల. చూడండి